పర్వతారోహణలో రికార్డుల్ని బద్దలు కొట్టి జాతికి గర్వకారణంగా నిలిచిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబుకు భారతరత్నం ప్రకటించాలని కోరారు ఆయన సోదరి మస్తానమ్మ. గత ఏడాది అర్జెంటీనా పర్వత శ్రేణుల్లో ప్రాణాలను కోల్పోయిన మస్తాన్ ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామంలో మస్తాన్ సమాధి వద్ద జ్యోతిని వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. పర్వతారోహణతో దేశానికి ఖ్యాతి తెచ్చిన సాహసి మల్లి మస్తానుబాబు అజువులు బాసి ఏడాదైంది. తొలి వర్ధంతి వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించింది. స్వగ్రామం గాంధీ జనసంఘలో తొలుత మస్తాన్ తల్లి సుబ్బమ్మ, సోదరి దొరసానమ్మ, ఆత్మకూరు ఆర్డీఓ పలువురు అభిమానులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. మస్తానుబాబు జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది ప్రభుత్వం. 37 పర్వతాలు అధిరోహించిన మస్తానుబాబు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని పలువురు కొనియాడారు. మస్తానుబాబు ప్రపంచంలోనే 7 ఎత్తైన శిఖరాలను 172 రోజుల్లో ఎక్కి రికార్డు సృష్టించారు. 7 శిఖరాలెక్కిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో ఆండీస్ పర్వతారోహణకు వెళ్లిన మస్తాన్ గత ఏడాది మార్చి 23న అమరుడయ్యాడు. అత్యంత శీతల ప్రాంతాలను సైతం అలవోకగా అధిరోహించే మస్తానుబాబు మృతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకుల్లో ఆవేదనను నింపింది. కేంద్ర రాష్ట్ర మంత్రులు గతంలో మస్తానుబాబు కుటుంబాలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రభుత్వం మస్తానుబాబుకు తగిన గుర్తింపు ఇవ్వలేదని మస్తానుబాబు స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం మొండి చేయి చూపడం మస్తానుబాబు బంధువులు పర్వతారోహకులకు విస్మయం కలిగిస్తోంది.